హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనం పరిశ్రమల గురించి అయితే డిస్కస్ చేద్దాం పరిశ్రమలు కెమిస్ట్రీలో మనకు పరిశ్రమలు అనే టాపిక్ ఉంటుంది ఇందులో సిమెంట్ కానివ్వండి గాజు కానివ్వండి ప్లాస్టిక్ కానివ్వండి లేకుంటే ఎరువులు కానివ్వండి వీటికి రకరకాల పరిశ్రమలు అయితే ఉంటాయి అందులో ఏం ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసినటువంటి ఇటువంటి మంచి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు వీడియో మిస్ కాకుండా కూడా ఉండవచ్చు మీకు వెనక ఈ పీడియో వీడియో యొక్క పీడిఎఫ్లు కావాలనుకుంటే ఏ వీడియో పీడిఎఫ్ అయినా సరే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జాయిన్ కనువ్వాలైతే జాయిన్ అవ్వండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి టాపిక్లోకి వెళ్దాం టాపిక్లో వచ్చేసి ఫస్ట్ సిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం సిమెంట్ పరిశ్రమ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ చూస్తే సిమెంట్ని కనుగొన్నది ఎవరు సిమెంట్ని కనుగొన్నది జేమ్స్ ఎస్పిడిన్ జేమ్స్ ఎస్పిడిన్ వచ్చేసి సిమెంట్ని కనుగొన్నాడు సిమెంట్ని కనుగొన్నది ఎవరంటే జేమ్స్ ఎస్పిడిన్ అయితే సిమెంట్ అనేది వేటి యొక్క మిశ్రమం అని అంటే కాల్షియం సిలికేటు కాల్షియం అల్యూమినేట్ల మిశ్రమాన్ని మనం సిమెంట్ అని పిలుస్తాం సిమెంట్ అంటే కాల్షియం సిలికేటు కాల్షియం అల్యూమినేట్ల మిశ్రమాన్ని మనం సిమెంట్ అని అయితే పిలవడం జరుగుతుంది అలాగే కింద ఉన్న చూడండి బంకమన్ను సున్నపురాయి జిప్సం బంకమన్ను సున్నపురాయి జిప్సమ్ని వాడతారనమాట సిమెంట్ తయారీకి ఇక్కడ సిమెంట్ తయారీకి ఏం వాడతారు అంటే వాడతారు సున్నప్రాయిని వాడతారు జిప్స్ అన్ని కూడా వాడతారు ఈ మూడింటిని అయితే తయారీకి వాడతారు కాల్షియం సిలికేట్ కాల్షియం అల్యూమినేట్ల మిశ్రమాన్ని మనం సిమెంటు అని అంటారు ఇది సిమెంట్కు సంబంధించింది ఇంకా సిమెంటు అవసరమైనటువంటి ఉష్ణోగ్రత అంట అంటే సిమెంట్ తయారవ్వాలంటే ఎంత ఉష్ణోగ్రత వరకు అవసరం అవుతుంది అంటే ఎంత టెంపరేచర్ వరకు హీట్ చేయాల్సి ఉంటుంది అంటే పదిహేడు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి పంతొమ్మిది వందల డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే హీట్ చేయాల్సి ఉంటుంది సిమెంట్ పరిశ్రమలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే పదిహేడు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి పంతొమ్మిది వందల డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే ఉష్ణోగ్రత అవసరం అన్నట్టు అందుకే మనకు సిమెంట్ అనేది ఎప్పుడు చూసినా కూడా హీట్గా ఉంటుంది హెవీ హీట్గా వేడిగా అయితే ఉండడం జరుగుతుంది ఎందుకంటే సెవెంటీ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ హీట్ వద్ద తయారు చేయడం జరుగుతుంది సిమెంట్ని నెక్స్ట్ గాజు గురించి చూద్దాం గాజు గురించి చూస్తే గాజు అనేది సోడియం సిలికేట్ కాల్షియం సిలికేట్ సిలికా అంటే ఇసుక ఈ మూడిట్ల మిశ్రమం అనమాట గాజు అనేది సోడియం సిలికేట్ ఎన్ఏ టూ ఎస్ఐ ఓ త్రీ కాల్షియం సిలికేట్ సిఏఎస్ఐ ఓ త్రీ సిలికా ఫోర్ ఎస్ఐ టూల మిశ్రమం గాజు అవుతుంది అలాగే గాజు తయారీలో వాడే వచ్చేవి ఏంటి అంటే సోడా గ్యాస్ సున్నపురాయి ఇసుక ఈ అయితే వాడడం జరుగుతుంది గాజు తయారీలో సోడా గ్యాస్ని వాడతారు ఎన్ఏ టు సి ఓ త్రీ సున్నపురాయిని వాడతారు ఎన్ఏ టూ సిఏ టు సిఓ త్రీ ఇసుక ఎస్ఐ ఒడ్లైతే వాడడం జరుగుతుంది సోడియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ ఇసుకనైతే వాడతారనమాట సిలికాన్ ఆక్సైడ్ అంట ఇసుక నెక్స్ట్ ఎంత టెంపరేచర్ అవసరం అవుతుందంటే వెయ్యి డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే అవసరం అవుతుంది థౌసండ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది అవసరం అవుతుంది గాజు తయారీకి సిమెంట్లో అయితే పదిహేడు వందల నుంచి పంతొమ్మిది వందల డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే సిమెంట్లో అవసరం అవుతుంది గాజులు అయితే థౌసండ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది అవసరం అవుతుంది నెక్స్ట్ చూస్తే గాజులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాజెస్ అనేవి ఉంటాయి ఈ గాజులలో వాటి ఉపయోగాలు అనేది మనకి ఎగ్జా ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి వాటి ఉపయోగాలు చూడ చూద్దాం క్వాడ్జ్ గాజు అనేది ఉంటుంది క్వాడ్జ్ గాజు ఇవి వీటి యొక్క ఉపయోగాలు ఏమిటంటే యూవీ కిరణాలను నిరోధించు అద్దాలు కానివ్వండి పట్టకాలు కానివ్వండి కటకాలు కానివ్వండి విద్యుత్ బల్బులు అంటే యూవీ కిరణాలను నిరోధించేటువంటి అద్దాలు పట్టకాలు అనేవి క్వాడ్స్ గాజుతో అయితే తయారు చేస్తారు అలాగే విద్యుత్ బల్బులను కూడా తయారు చేస్తారు ఇక్కడ మనకి యూవీ కిరణాలు నిరోధించేటువంటి పట్టకాలు అద్దాలు కటకాలు అనేవి క్వాడ్స్ గాజుతో తయారు చేస్తారు మనకి ఎక్కువగా క్వార్డ్స్ ప్లింట్ అయితే అడుగుతూ ఉంటాడు ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లలో అయితే అన్నీ నేర్చుకోవాలి కాకపోతే ఈ రెండు అయితే ఎక్కువగా అడుగుతున్నాడు నెక్స్ట్ బోరోసిలికేట్ గాజు గురించి చూద్దాం ఇవన్నీ గాజు రకాలు అనమాట క్వాడ్జు బోరోసిలికేట్ పైరెక్స్ ప్లింట్ సోడా గాజు అనేవి ఇవన్నీ గాజులలో రకాలు బోరోసిలికేట్ గాజుతో ఏం చేస్తారంటే వంట పాత్రలు తయారు చేస్తారు అలాగే ప్రయోగశాలలో ఉండేటటువంటి పరికరాలు ఉంటాయి కదా వాటిని కూడా తయారు చేస్తారు బోరోసిలికేట్స్తో సిలికేట్తో వంట పాత్రలు ప్రయోగశాలలో ఉండే పరికరాలను తయారు చేస్తారు నెక్స్ట్ పైరెక్స్ గాజు ఉంటుంది పైరెక్స్ గాజు ఏం చేస్తారంటే ప్రయోగశాల పరికరాలను తయారు చేస్తారు పైరెక్స్ గాజుతో ప్రయోగశాల పరికరాలను అయితే తయారు చేస్తారు అలాగే ప్రయోగశాల పరికరాలను తో కూడా తయారు చేస్తారు పైరెక్స్ గాజుతో కూడా తయారు చేస్తారు పైరెక్స్ ప్రయోగశాల పరికరాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్లింట్ గాజు ప్లింట్ గాజుతో దృశ్య పరికరాలను తయారు చేస్తారు ప్లింట్ గాజుతో దృశ్యా పరికరాలను తయారు చేస్తారు అంటే లెన్స్ కానివ్వండి ప్రిజమ్ కానివ్వండి ఇవన్నీ మనకు దృశ్య పరికరాల్లో అంటే మనకి ఉంటాయి కదా కండ్ల చూడాలంటాం కదా మనం వాటిలలో ఉండే లెన్స్ కానివ్వండి ప్రిజమ్స్ కానివ్వండి అవన్నీ కూడా ప్లింట్ గాజుతో తయారు చేస్తారు అనమాట నెక్స్ట్ సోడా గాజు సోడా గాజు వచ్చేసి కిటికీలకు ఉండే అద్దాలు కానివ్వండి సీసాలు కానివ్వండి కిటికీకి ఉండే అద్దాలు సీసాలు సోడా గాజుతో తయారు చేస్తారు ఇవి చాలా ఇంపార్టెంట్ గాజు రకాలనేవి క్వాడ్స్ గాజు వచ్చేసి యూవీ కిరణాలను నిరోధించు అద్దాలు పట్టకాలు కటకాలు అలాగే విద్యుత్ బాలులను తయారు చేస్తారు బోరోసిలికేట్తో వంట పాత్రలు ప్రయోగశాల పరికరాలు తయారు చేస్తారు పైరెక్స్తో వంట ప్రయోగశాల పరికరాలు తయారు చేస్తారు ప్లింట్ గాజుతో దృశ్య పరికరాలు సోడా గాజుతో కిటికీ అద్దాలు సీసాలు అయితే తయారు చేయడం జరుగుతుంది ఇవి మనకి గాజులకు సంబంధించి ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ పరిశ్రమ చూస్తే ఎరువులు గురించి చూద్దాం ఎరువులు ఎరువుల తర్వాత ప్లాస్టిక్స్ చూద్దాం ఎరువులు కూడా ఇంపార్టెంటే యూరియా ఎరువు యొక్క ఓకే ఎరువులలో మనం కింద చూసినట్లయితే మొదట కనుగొన్న కర్బన సమ్మేళనం లేకుంటే మొట్టమొదటగా కనుగొన్న ఎరువు ఏమిటంటే యూరియా యూరియా యొక్క ఫార్ములా కావాలంటే ఇక్కడ ఉండడం జరిగింది ఇది యూరియా యొక్క ఫార్ములా హెచ్ టూ ఎన్ టూ ఉన్నది కదా మనం సిఓ ముందు రాసేసుకొని ఎన్హెచ్ టూ రైట్ సైడ్ ఒకటి ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక ఎన్హెచ్ టూ ఉంది అంటే మనం ఎన్హెచ్ టూ ఓల్డ్ టూ అయితే రాయవచ్చు అనమాట సి ఎన్హెచ్ ఓల్ టూ ఇది యూరియా యొక్క ఫార్ములా మొట్టమొదటగా కనుగొన్న ఎరువు లేకుంటే కర్బన సమ్మేళనం అనేది యూరియా మరి ఎవరు అంటే ఓ ఓలార్ ఫ్రెడరిక్ మనకు ఓలార్ అనేది ఆప్షన్లలో ఇవ్వచ్చు ఓలార్ ఎక్కువగా ఆప్షన్లలో ఇస్తూ ఉంటాడు పూర్తి పేరు వచ్చేసి ఓలార్ ఫ్రెడరిక్ యూరియాని కనుగొన్నాడు ఇది మొట్టమొదటగా కనుగొన్న కర్బన సమ్మేళనం ఫార్ములా వచ్చేసి సివో ఎన్హెచ్ టూ ఓల్ టూ నెక్స్ట్ నేలకు అందించాల్సిన ప్రాథమిక పోషకాలు ఏమిటి మనకు ఎరువులలో నేలకు అందించాల్సిన ప్రాథమిక పోషకాలు ఏముంటాయంటే ఎన్పీకే ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియం అనమాట ఎన్పీకే ఎరువులు అంటాం నైట్రోజన్ పొటారస్ పొటాష్ నెక్స్ట్ పాస్ఫరస్ ఇవి నేలకు అందించాల్సిన ప్రాథమిక పోషకాలు ఎరువుల్లో సంబంధించి అయితే ఇవి ఇంపార్టెంట్ ప్లాస్టిక్స్ ఉంటుంది నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాస్టిక్స్ అనేది దీన్నే రెజిన్లు అని కూడా అంటారు రెజిన్లు అన్న ప్లాస్టిక్స్ అన్నా కూడా రెండు ఒకటే అనమాట మరి ప్లాస్టిక్ను కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ పార్క్స్ ప్లాస్టిక్ను కనుగొన్నది అలెగ్జాండర్ పార్క్స్ మరి అతను కనుగొన్న మొట్టమొదటి ప్లాస్టిక్ పేరు ఏమిటంటే పార్క్ ప్లాస్టిక్ పార్కిసిన్ ప్లాస్టిక్ ఇక్కడ మీకు బ్రాకెట్లో రాయడం జరిగింది పార్కిసిన్ ప్లాస్టిక్ కనుగొన్నాడు ఇది మొట్టమొదటి ప్లాస్టిక్ కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ పార్క్స్ అలెగ్జాండర్ పార్క్స్ పార్కిసిన్ ప్లాస్టిక్ అతని పేరు మీదుగానే ప్లాస్టిక్ పేరు పెట్టడం జరిగింది ప్లాస్టిక్లలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అయితే ఉంటాయి ముందుగా టెర్లిన్ అనేది చూద్దాం టెర్లిన్ అనే ప్లాస్టిక్ ఏమిటంటే ముడుతలు పడని వస్త్రాలు తయారు చేస్తారన్నమాట టెర్లిన్తో టెర్లిన్తో ముడుతలు పడిన వస్త్రాలు తయారు చేస్తారు ఈ క్వశ్చన్లలో ముడతలు పడినటువంటి వస్త్రం దీనితో తయారు చేస్తారని చెప్పేసి ఆప్షన్లలో టెర్లిన్ ఓర్లాన్ బెకలైట్ నైలాన్ ఈ విధంగా అయితే ఇవ్వచ్చు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెర్లిన్ దీంతో ఏం చేస్తారు ముడతలు పడని వస్త్రాలైతే తయారు చేస్తారు నెక్స్ట్ ఓర్లాన్ ఓర్లాన్ వచ్చేసి నీటిలో తడవని వస్త్రాలను తయారు చేస్తారు అంటే మనకు రైన్ కోట్స్ కానివ్వండి లేకుంటే నీటిలో తడవని ఏ వస్త్రమైనా సరే మనకు ఓర్లాన్తో తయారు చేస్తారనమాట ముడతలు పడని వస్త్రం అయితే టెర్లిను గుర్తుపెట్టుకోండి ముడతలు పడని అయితే టెర్లిను నీటిలో తడవని అయితే ఓర్లాన్ అనమాట నెక్స్ట్ బెకలైట్ బెకలైట్ వచ్చేసి విద్యుత్ స్విచ్లు కానివ్వండి దువ్వెనలు కానివ్వండి పెన్ను యొక్క క్యాప్స్ కానివ్వండి బాగా చూడండి బెకలైట్ అంటే విద్యుత్ స్విచ్లు మనం స్విచ్ బోర్డ్స్లలో యూజ్ చేసేటువంటి స్విచ్ ప్లాస్టిక్ కదా అది ఏ రకమైన ప్లాస్టిక్ అంటే బెకలైట్ అనమాట నెక్స్ట్ మనం నిత్యం వాడే దువ్వెనలు దువ్వెనలు కూడా బెకలైట్ నెక్స్ట్ మన పెన్నులకు ఉండే క్యాప్స్ పెన్ను క్యాప్స్ అనేవి కూడా బెకలైట్తో తయారు చేసేటువంటి బెకలైట్తో ఏమేమి తయారు చేస్తాం విద్యుత్ స్విచ్లు దువ్వెనలు పెన్ను క్యాప్స్ అనమాట నెక్స్ట్ యూరియా ఫార్మాల్డిహైడ్ అనే ప్లాస్టిక్ ఉంటుంది యూరియా ఫార్మాల్డిహైడ్ దీంతో గుండీలని అలాగే బాటిల్ యొక్క క్యాప్స్లని క్యాప్స్ బాటిల్కి క్యాప్ ఉంటుంది కదా మూత ఆ మూతని అలాగే మన బటన్స్ ఉండే మన ఉండే పాయింట్స్ ఉండే గుండీలు ఉంటాయి కదా ఆ గుండీలు కూడా యూరియా ఫార్మాలిటీ హైట్తో తయారు చేయడం జరుగుతుంది ఏమేమి తయారు చేస్తారు గుండీలు బాటిల్ యొక్క క్యాప్స్ నెక్స్ట్ నైలాన్ ఉంటుంది నైలాన్ సిక్స్ సిక్స్ అంటాం దీంతో తివాచీలు అలాగే బ్రష్ యొక్క బ్రెజిల్స్ తివాచీలు నెక్స్ట్ బ్రష్ యొక్క బ్రెజిల్స్ బ్రష్ యొక్క బ్రెజిల్స్ అంటే మనం రోజు యూజ్ చేసేటువంటి బ్రష్కి బ్రెజిల్స్ అనేవి ఉంటాయి కదా ముందులో ముందు భాగంలో మనం పండ్లకు రుద్దుకునే భాగంలో బ్రెజిల్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా అయితే ఉంటాయి బ్రష్కి ఇవన్నీ కూడా నైలాన్ సిక్స్ సిక్స్తో తయారు చేయబడి ఉంటాయి అనమాట నైలాన్ సిక్స్ సిక్స్తో తయారు చేయబడి ఉంటాయి ఇవి బ్రెజిల్స్ అంటాం వీటిని బ్రెజిల్స్ అంటాం మీకు కాస్ట్లీ కాస్ట్లీ మన కాస్ట్లీ బ్రష్లు కొన్నప్పుడు మనకి నైలాన్ సిక్స్ సిక్స్తో తయారు చేసినటువంటి బ్రెజిల్స్ అయితే రావడం జరుగుతుంది మనం చీప్గా అంటే తక్కువ కాస్ట్లో వచ్చే బ్రష్లు కొంటే ప్లాస్టిక్తో తయారు చేస్తారనమాట మామూలు ప్లాస్టిక్తో తయారు చేస్తారు నైలాన్ సిక్స్ సిక్స్ వాడరు మామూలు ప్లాస్టిక్తో తయారు చేసిన వాటితో మనం వాడడం వల్ల మనకి చిగురులలో కుచ్చకపోవడం లాంటివి దంతాల సందులో విరిగిపోవడం ఉకిన విరిగిపోవడం లాంటివి అయితే జరుగుతుంది మనం మంచి బ్రష్ కొనుక్కుంటే దానికి నైలాన్ సిక్స్ సిక్స్ వాడతారు కాబట్టి అవి మనకు మంచిగా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది నెక్స్ట్ చూస్తే ప్లాస్టిక్ యొక్క చిహ్నాలు ఉంటాయి ప్లాస్టిక్లలో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా ప్లాస్టిక్ చిహ్నం అనేది ఉంటుంది అంటే చిహ్నం అంటే ఏమిటంటే మనం ఏదైనా ప్లాస్టిక్ వస్తువు కొన్నప్పుడు దాని మీద ఇగో ఇక్కడ రైట్ సైడ్లో మీకు రెడ్ మార్క్లో చూపిస్తాను చూడండి ఇగో ఈ సింబల్ అయితే ఉంటుంది ఈ సింబల్ ప్రతి ప్లాస్టిక్ మీద అయితే ఉంటుంది మీరు ఈసారి చూసినప్పుడు గమనించండి ఇందులో కొన్ని నెంబర్స్ కూడా ఇస్తాడు అంటే సపోజ్ ఇక్కడ వన్ కానివ్వండి ఈ విధంగా వన్ అయిన ఉండొచ్చు లేకపోతే టూ అయినా కూడా ఉండొచ్చు టూ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు అక్కడ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూపిస్తాను నెంబర్స్ ఇక్కడ నేను ఇప్పుడు లైన్ గీసిన కళ్ళి ఆ నెంబర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం మనకు సింబల్ అయితే ఈ విధంగా ఉంటుంది సింబలు ప్లాస్టిక్ చిహ్నం ఇక్కడ చూడండి మార్క్ చేశాను ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు చూద్దాం దాంట్లో కనుక వన్ అనే నెంబర్ ఉంటే ఏ దానిది అది ఏ దేన్ని సూచిస్తుంది అంటే పీఈటి పీఈటీ ఒకటో నెంబర్ ఉంటే అది పీఈటీ అంటే ఈ డయాగ్రామ్లో ఒకటో నెంబర్ అనేది ఉందనుకోండి సపోజ్ ఇక్కడ ఒకటేషన్ కదా ఈ విధంగా ఒకటో నెంబర్ అయితే ఉంటే సేమ్ ఈ డయాగ్రామ్ అందులో వన్ నెంబర్ ఉంటుంది ఉన్నప్పుడు దేన్ని సూచిస్తుందంటే అంటే పాలి అంటే టెరాఫ్ తలీన్ పాలి ఎథలీన్ టెరాఫ్ అయితే చూపిస్తుంది దీన్ని దేని తయారీలో వాడతారంటే ప్లాస్టిక్స్ తయారీలో వాడతారు దీన్ని ఇక్కడ రైట్ టిక్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ మీకు ఇక్కడ రైట్ టిక్ ఎందుకు పెట్టానంటే ఇది రీసైక్లింగ్ అవుతుంది అని అర్థం అనమాట అంటే మనం ఒకటవ నెంబర్ ఉన్న ప్లాస్టిక్ కనుక మనం తీసుకుంటే మనం రీసైక్లింగ్ చేయవచ్చు ఆ ప్లాస్టిక్ని అంటే తిరిగి ఉపయోగించవచ్చు అది ఏమిటంటే ఒకటో నెంబర్ ఉన్న ప్లాస్టిక్ పేరు పాలి టెరాన్ పిఈటి అంటే దీన్ని బాటిల్స్ తయారీలో ఉపయోగిస్తారు బాటిల్స్ని ఇవి రీసైక్లింగ్ చేయవచ్చు అనమాట దాని మీద ఒకటో నెంబర్ ఉంటే నెక్స్ట్ రెండో నెంబర్ ఉంటే హెచ్డిపిఈ అనమాట అంటే అధిక సాంద్రత గల పాలి ఎథిలిన్ అధిక సాంద్రత గల పాలి ఎథిలిన్ హెచ్డిపిఈ అంటే రెండో నెంబర్ ఉంటుంది అనమాట ఆ డయాగ్రామ్లో ఇవి ఆట బొమ్మలను తయారు చేస్తారు ఆట బొమ్మలను కానివ్వండి కవర్స్ను కానివ్వండి ఈ రెండింటిని తయారు చేస్తారు ఇది కూడా రీసైక్లింగ్ చేయవచ్చు అనమాట ఇది కూడా రీసైక్లింగ్ చేయవచ్చు అంటే ఆట బొమ్మలు కవర్స్లని రీసైక్లింగ్ చేయవచ్చు అంటే అన్ని కవర్స్ను చేయలేము కొన్ని కవర్స్ అంటే హెచ్డిపితో తయారు చేసినటువంటి కవర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు రీసైక్లింగ్ చేయవచ్చు అనమాట ప్రతి కవర్ మీద ఉంటుందా అంటే ఉండవచ్చు ఉండకపోవచ్చు అంటే మనం సింగిల్ కవర్ తీసుకుంటాం కాబట్టి దాని మీద ఉండకపోవచ్చు అది హెచ్డిపిఈనా ఎల్డీపీనా అని మనం కవర్స్ ఒకేసారి ప్యాకెట్ కనుక తీసుకుంటే ఆ ప్యాకెట్ మీద అయితే ఉంటుందన్నమాట హెచ్డిపిఈ ఈ డయాగ్రామ్ ఉండి అందులో టూ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ థర్డ్ నెంబర్ చూస్తే పీవీసీ అని అంటాం పాలీ వినైల్ ఫ్లోరైడ్ పీవీసీ అది గ్రామ్ఫోన్ రికార్డ్ అనేది తయారు చేస్తారు గ్రామ్ ఫోన్ రికార్డ్ అంటే వెనకటి కాలంలో అయితే మనకు గ్రామ్ఫోన్ అంటే చిన్న మైకు లాంటిది ఉండి ఒక చిన్న సూది లాంటి భాగం తిరుగుతున్న ఒక సీడీ లాంటి దానికైతే అతికించడం అంటే దానికి దానికి స్థానంలో చలనంలో ఉంచినట్లయితే అప్పుడు మనకి ఈ సాంగ్ అనేది రావడం జరుగుతుంది అది ఒక గ్రామ్ ఫోన్ అనమాట గ్రామ్ ఫోన్ అది ప్లాస్టిక్తో తయారు చేస్తారు తిరిగేటటువంటిది అది గ్రామ్ ఫోన్ అవుతుంది దీన్ని పీవీసీ తయారు చేస్తారు అలాగే పీవీసీ పైపులు కూడా తయారు చేస్తారు ఇక్కడ పైపులు అనేది రాయలేదు పీవీసీ పైపులు కూడా ఉంటాయి పాలీవినైట్ ఫ్లోరైడ్ పైపులు కూడా ఉంటాయి ఇవి రూమ్ ఇవి త్రీ నెంబర్తో ఉంటాయి మనకి వాటి మీద ఈ డయాగ్రామ్ అందులో త్రీ ఉంటుంది వీటిని రీసైక్లింగ్ చేయలేము ఇక్కడ ఇంటూ గుర్తుందంటే వీటిని రీసైక్లింగ్ అయితే చేయలేము అని అర్థం అనమాట నెక్స్ట్ ఫోర్ ఎల్డీపీఈ ఉంటుంది ఫోర్ ఎల్డీపీఈ ఉంటుంది అల్ప సాంద్రత గల పాని అంటాం దీంతో రైన్ కోట్లు తయారు చేయవచ్చు కవర్స్ తయారు చేయవచ్చు ఇంతకుముందు కవర్స్ హెచ్డీపీఈతో తయారు చేస్తాం ఇప్పుడు ఎల్డీపీఈతో కూడా తయారు చేస్తున్నాం హెచ్ హెచ్డీపీఈతో తయారు చేసిన వాటిని రీసైక్లింగ్ చేస్తున్నాం కానీ ఎల్డీపీఈతో తయారు చేసినటువంటి వాటిని రీసైక్లింగ్ చేయలేము మనము అలాగే రైన్ కోట్లు కవర్స్ ఎల్డీపీఈ అల్ప సాంద్రతగల పాలి ఎతిలితో తయారు చేస్తారు అంటే కవర్ అనేది మందం ఉంటేనే మనకు రీసైక్లింగ్ ంగ్ అవుతుంది ఎంత పల్చగా ఉంటే రీసైక్లింగ్ అవవు అనమాట అందుకోసం మనకు వంద వంద కవర్సే మనల్ని వాడాలని అయితే సూచిస్తూ ఉంటారు నెక్స్ట్ ఫిఫ్త్ నెంబర్ ఉంటే అది పీపీ అనమాట పీపీ అంటే పాలి ప్రొపిలిన్ అనమాట వీటిని విద్యుత్ బంధకాలు ఆట బొమ్మల తయారీలో వాడతారు ఇవి కూడా రీసైక్లింగ్ అయితే అవ్వవు ఇవి కూడా రీసైక్లింగ్ అవ్వవు నెక్స్ట్ సిక్స్త్ నెంబర్ ఉంటే కనుక పిఎస్ అంటే పాలిస్టెరీన్ అనమాట పాలిస్టెరైన్ కాఫీ కప్పులు కానివ్వండి ఎగ్ డ్రైలు కానివ్వండి అంటే మనం ఎగ్స్ కోసం వాడేటటువంటి ట్రేలు ఉంటాయి కదా వాటిని కానివ్వండి కాఫీ కప్పులు అని అంటాం కాఫీ కప్పులు ప్లాస్టిక్ కప్స్ అయితే ఉంటాయి కాఫీ కప్పులు ఇవి కూడా మనకు రీసైక్లింగ్ అవుతాయి ఎగ్ ట్రేలు కానివ్వండి కాఫీ కప్పులు కానివ్వండి ఎందుకంటే పాలిస్టెరైన్తో అయితే మనం తయారు చేయడం జరుగుతుంది సిక్స్త్ నెంబర్ రీసైక్లింగ్ అవుతుంది నెక్స్ట్ సెవెంత్ వన్ ఉంటుంది సెవెంత్ నెంబర్ ఉందంటే అది అదర్స్ అనమాట అంటే దానికి ఏ పేరు ఉండదు ప్లాస్టిక్కి పేరు ఉండదు సెవెన్త్ సెవెన్ నెంబర్ ఉంటే కనుక మరి పేరు ఎందుకు లేదంటే ఒకటి కంటే ఎక్కువ రెసిన్ల కలయికతో జరుగుతుంది అనమాట అది అంటే రెసిన్లు అంటే ప్లాస్టిక్లు మనకు పైన చూపించినటువంటి ప్లాస్టిక్లలో రెండు లేకుంటే మూడు ఈ విధంగా రెండు మూడు ఇంటిని కలిపి తయారు చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి అయితే సపరేట్ పేరు ఉండదు అందుకే దీని అదర్స్ అని అంటారు షాంపూ కవర్స్కు వాడతారు దీన్ని ఎక్కువగా షాంపూ కవర్స్లో వాడే వాటిలో మీరు షాంపూల మీద చూడండి డయాగ్రామ్ ఉంటుంది డయాగ్రామ్లో అందులో సెవెన్ అయితే ఉంటుంది సెవెన్ నెంబర్ మీద ఉంటుంది ఈసారి షాంపూ వాడినప్పుడు అయితే చూడండి కనిపిస్తుంది నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా రీసైక్లింగ్ అవ్వదు ఇది కూడా రీసైక్ల్ అంటే షాంపూ కవర్స్ రీసైక్లింగ్ అవ్వవు నెక్స్ట్ ఏ సింబల్ ఏ నెంబర్ ఉండకుండా కూడా ఉంటుంది అంటే ఓన్లీ సింబల్ ఉంటుంది అందులో ఏ నెంబర్ ఉండదు దాన్ని యూనివర్సల్ రీసైక్లబుల్ అని అంటాం యూనివర్సల్ రీసైక్లబుల్ అంటాం బాటిల్స్ తయారు చేస్తారనమాట బాటిల్స్ తయారు చేస్తారు దాని మీద ఏ నెంబర్ ఉండదు ఇది కూడా రీసైక్లింగ్ అవుతుంది రీసైక్లింగ్ అవుతుంది అంటే మనకు రీసైక్లింగ్ అయ్యే చూస్తే ఒకటో నెంబర్ ఉన్న రీసైక్లింగ్ అవుతుంది రెండో నెంబర్ ఉన్న రీసైక్లింగ్ అవుతుంది ఆరో నెంబర్ ఉన్న రీసైక్లింగ్ అవుతుంది ఏ నెంబరు లేకపోయినా కూడా రీసైక్లింగ్ అవుతుంది అంటే ఏ నెంబర్ లేకుండా ఓన్లీ డయాగ్రామ్ ఉన్నా కూడా మనకి రీసైక్లింగ్ అయితే అవ్వడం జరుగుతుంది అంటే ఏ నెంబర్ లేకపోయినా వన్ టూ సిక్స్ ఉంటే మనకు రీసైక్లింగ్ అవడం జరుగుతుంది వన్ అంటే ఏంది పిఈటి హెచ్డిపిఈ నెక్స్ట్ పిఎస్ అంటే పీఈటితో తయారు చేసినా హెచ్డిపిఈతో తయారు చేసిన పిఎస్ పాలిస్టరిన్తో తయారు చేసినటువంటి అయితే మనం రీసైక్లింగ్ చేయవచ్చు మన క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు వేటితో తయారు చేసినా రీసైక్లింగ్ అవుతాయని అడగచ్చు నెక్స్ట్ యూనివర్సల్ ఏ నెంబర్ లేకపోయినా కూడా మనకు రీసైక్లింగ్ అనేది అవుతుంది వాటి ఉపయోగాలు కూడా చెప్పడం జరిగింది అంటే పీఈటిని దేనికి ఉపయోగిస్తారు హెచ్డిపి దేనికి ఉపయోగిస్తారు పీవీసీని దేనికి ఉపయోగిస్తారు ఉపయోగిస్తారైతే చెప్పడం జరిగింది ఈ టాపిక్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే అండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు మీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు వీడియో మిస్ కాకుండా ఉండవచ్చు ఓకే మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఇంకా మీరు వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి అయితే సబ్జెక్ట్ వారిగా టాపిక్ వైజ్ అయితే చూడవచ్చు థ్యాంక్ యూ